ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆదరిస్తున్నారు. మీ ఆదరాభిమానాలతో మేము ముందుకు సాగుతున్నా. చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు, చాలా సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అనేక ప్రాంతాల నుండి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తున్నారు. ధన్యవాదాలు. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. చూడండి, ఈరోజు ఒక చక్కని అంశమును మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఎందుకంటే నీ శత్రువులను వెళ్ళగొట్టేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో రకరకాల శత్రువు పనిచేస్తున్నాడు. ఏం శత్రువులు? మనకు శత్రువు ఎవరు? సాతాను శత్రువు అంట. అయితే మన శరీరంలో శత్రువు పనిచేస్తుంటాడు. ఏంటది? వ్యాధి అనే శత్రువు, అప్పు అనే శత్రువు, మరి బలహీనతలు అనే శత్రువు, ఇక రకరకాల సమస్యలు అనే శత్రువు ఈరోజు నిన్ను వెంటాడుతున్నాయి. ప్రతి మనిషిని ఏదో ఒక శత్రువు వెంటాడుతూనే ఉంటుంది. కొంతమందికి ఏమో అప్పులు, ఈ అప్పులు 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 ఎలా ఈ జీవితంలో అప్పులు ఎలా తీరతాయా అని భయపడుతూ ఉంటారు. కొంతమందికి కుదరని రోగం, ఈ రోగం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గక బాధపడేవాడు కొంతమంది. రకరకాల బాధలు, శోధనలు, మానసిక ఒత్తిడులు ఎన్నో రకాలు వేధిస్తున్నాయి మానవుణ్ణి. అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 6:18 చదవండి. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదరని. చాలు, ప్రభువానికే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నీకు మేలు కలుగునట్లును సమస్త శత్రువులను వెళ్ళగొట్టుదనని. అంటే ఈరోజు నీకు మేలు కలిగేటట్లు దేవుడు చేస్తున్నాడు. మన జీవితాల్లో మేలు కలగటానికి సాతాన్ని ఎల్లగొడుతున్నాడు దేవుడు. అంటే నీకు మేలు కలిగేటట్లు సమస్త శత్రువులను వెళ్ళగొడతానన్నాడు. ఈ శత్రువు వెళ్ళినప్పుడే నీకు మేలు జరుగుతుంది. ఎలాగ మేలు? స్వస్థత రావాలి. ఈ బలహీనపరిచే శత్రువు నుండి వెళ్ళిపోతేనే నీకు స్వస్థత వస్తుంది. అలాగే ఆరోగ్యం రావాలంటే ఈ శత్రువు నీలో నుండి వెళ్ళిపోవాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడే నీకు మేలు జరుగుతుంది. సాతానుడి పని ఏంటి? మన జీవితంలో మేలు జరగకుండా చేయాలని. ఉదాహరణకు మనకి యోబు కనిపిస్తున్నాడు. యోబు చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు. అయితే సాతానుడు యోబుతో చాలా ఆడుకున్నాడు. దేవునికి సాతానికి వైరం కలిగినప్పుడు దేవుడు అంటాడు, నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటే సాతానుడు అంటాడు, ఊరికినే అతని భక్తి చేస్తున్నాడా? అతనికి ఐశ్వర్యం ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా దేవా దేవా అంటారు. అన్నీ తీసే తూర్పు దిక్కు ప్రాంతం అంతట్లో యోబు అంత ధనవంతుడు లేడని ఉంది. అక్కడ అంత ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు, నీవు ఏమి చేసినా, ఆస్తి పోయినా, సమస్తం పోయినా, పిల్లలు పోయినా, ఏం కోల్పోయినా నన్ను నా భక్తుడు విడిచిపెట్టడు అంటాడు. అయితే ఈ విధంగా యోబు జీవితంలో సాతాను జొరబడి, పైగా అంటాడు సాతానుడు, ఆయన చుట్టూ కంచేసావు కదా, మరి నేను వెళ్ళి ఎలాగా ఆ కంచి తీస్తే నేను తనలో ప్రవేశించేసి ఆ కుటుంబాన్ని ఆటాడుకుంటానన్నాడు దుష్టుడు. ఆ విధంగా యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, సమస్యలు వచ్చినా దేవుని స్తుతిస్తున్నాడు. ఆస్తి పోయింది, పనివారు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, అయినా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, ఆయనకి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆస్తి ఇచ్చింది ఆయనే, పిల్లల్ని ఇచ్చింది ఆయనే. యోబు ఓర్పుతో సహించాడు. క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలారా, నీ జీవితంలో సాతాను పని ఏంటంటే నేను ఏదో ఒక విధంగా ఓడగొట్టాలా, నేను ఏదో ఒక విధంగా బలహీనపరచాలా. చూడండి దేవుని వాక్యములో మత్తయి సువార్త 13:27 చదువుదా. వాడు పని ఏంటి? నీకు మేలు కలగకుండా, నీకు ఆరోగ్యం రానికుండా, నీకు లేకపోతే ఐశ్వర్యం రానికుండా ఏదో ఒక విధంగా నిన్ను అప్సెట్ చేయాలి. చదవండి. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవి? జాగ్రత్త వినండి. గోధుమల మధ్య రాత్రికి రాత్రే గురుగులు వచ్చేస్తాయి. ఏంటివి?
ఒక యజమాని ఒక రైతు పొలంలో విత్తనం ఇచ్చాడు. అంటే చూడండి, విత్తనాలు ఇచ్చాడు మంచిగా పంట రావాలని, గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చేసాయి. ఎలాగా? ఉదాహరణకి మనం చూడండి, పొలంలో రైతు పండించినప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నారు నాటుతారు, దానితో కలుపు మొక్కలు కూడా సేమ్ అలాగే ఉంటాయి. అంటే వాటి గురించి మనకు అంతగా తెలియదు, కానీ ఆ పొలంలో వెళ్ళి చూస్తున్నప్పుడు నేను, వీళ్ళందరూ వరి నాటుతారు, దాంతో గడ్డి కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అటు చూసినప్పుడు ఇదేంటి వీళ్ళు తీసేస్తున్నారు అంటే, అవి గడ్డి, అవి వేస్ట్ మొలకలు. అంటే చూడండి, ఒకవేళ వాటితో ఇవి ఎదిగినాయి అనుకో, ఈ పంటని ఎదగనీయకుండా, ఆ పంటని ఎదగనీయకుండా ఈ కలుపు మొక్కలు పెరిగితే ఆ పంటకి నష్టం అన్నారు. అలాగే ఇక్కడ గోధుమల మధ్య గురుగులు విత్తుతున్నారు. క్రైస్తవ జనాంగమా, ఈ దుష్టుడు కూడా మన ఆత్మీయంగా ఎదగనీయకుండా మన జీవితంలో ఏదో ఒకటి విత్తనం వేస్తూ ఉంటాడు. ఏ విత్తనాలు? బలహీనమైన విత్తనము, వ్యాధైన విత్తనం. ఈరోజు చాలామంది ఇలాంటి దుష్టశక్తులు బయలుదేరుతున్నారు. ఆత్మీయంగా ఎదిగేవాడి మధ్య కూడా ఏమంటారంటే, ఏం చేశాడు దేవుడు మీకు? ఆ ప్రభు నమ్ముకున్నారు కదా, ఏం జరిగింది మీకు మేలు? ఏదో జరిగిద్దని, ఏదో ఆస్తులు వస్తాయని కాదు, ఇవి లోక సంబంధమని వస్తాయి పోతాయి. ఇది ముఖ్యం కాదు, కానీ మనం పరలోకాన్ని సంపాదించుకోవాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఆ గోధుమల మధ్య గురుగురు విత్తుతున్నాడు. ఎలాగా? నీకు మేలు జరగకుండా చూడాలనేది వాడి ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు మేలు జరగాలి. హల్లెలూయా! నీకు మేలు జరగాలంటే ఈరోజు నిన్ను వేధిస్తున్న ఈ శత్రువు నిన్ను విడిచిపోవాలి. ప్రభు నామానికి మహిమ. 89వ కీర్తన 22వ వచనం చదవండి. ఏ శత్రువును అతని మీద జీవముందు. ఆమేన్, హల్లెలూయా! ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ శత్రువు నీ మీద జయమొందడు. ఆమేన్. ఈరోజు నీ కుటుంబంలో నీ మీద ఏరుబడి చేస్తున్న ప్రతి బలహీనపరిచే శత్రువు ఏది కూడా జయమరా. ఆమేన్. ఎందుకనగా, నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు శక్తిమంతుడు. కాబట్టి ఎలాంటి వ్యాధి అనే శత్రువు కానీ, అది ఒకవేళ నిన్ను ఓడించాలి, నిన్ను బలహీనపరచాలని చూస్తుందేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ శత్రువు కూడా నీ మీద జయమందడు. ఆమేన్. ఎందుకనగా, ఏసయ్య మనతో ఉంటే ఈ వ్యాధి కూడా నీకు నార్మల్ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు విశ్వాసంతో ఈ వాక్యం విని ఏకీభవించు, ప్రార్థన చేయి. అద్భుతంగా నీకున్న వ్యాధి కూడా నార్మల్గా దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే అంటున్నాడు, ఏ శత్రువు నీ మీద జయమొందను. ఈ భక్తుడు చెప్తున్న మాట, దేవునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఇంకా చూస్తున్నట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 6వ వచనం కూడా చూడండి. ఆయన ఏం చేస్తాడంటున్నాడు, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది, అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని. ఆమేన్, హల్లెలూయా! వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఏ శత్రువు అయితే పనిచేస్తున్నాడో ఆయన దక్షిణ హస్తము, ప్రైజ్ ద లార్డ్, ఏం చేస్తుందంట, శత్రువుని చితక కొట్టుతుంది. హల్లెలూయా! నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా, నీ వ్యాపారం అభివృద్ధి చేయకుండా దుష్టుడు ఏదో విధంగా అడ్డుపడుతున్నాడు కదా. దేవుడు మాట్లాడుతుందంటే ఆయన చితక కొడతాడు నీ శత్రువు. ప్రైజ్ ద లార్డ్! నీ ఉద్యోగాన్ని ప్రమోషన్ రానికుండా అడ్డుకుంటున్న సాతాను యేసు నామములు చితక కొట్టబడును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా! ఎందుకు? ఆయన బలమైన దేవుడు, ఆయన దక్షిణ హస్తము సాతానుని చితక కొట్టేలాగా చేయుటకు సమర్థుడు. ఆమేన్. నువ్వు నమ్మితే ప్రియ సహోదరుడు ఆ సహోదరి, సాతాను చితక కొట్టబడాలి ఈరోజు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకు? నిర్గమాకాండం 23వ అధ్యాయం 22వ వచనం చదవండి. నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే, దేవుడు అంటున్నాడు నీకు ఎవరైతే శత్రువుగా ఉన్నాడో ఆ శత్రువుకి నేను శత్రువుని అవుతా, ఆ విరోధికి నేను విరోధిని అవుతా. అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని, నీవు ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును. ఆమేన్, హల్లెలూయా! నేను చెప్పినట్లు చేయాలన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్టు నువ్వు నడిస్తే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, ఆయన ఏమంటున్నాడంటే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీ శత్రువులకు శత్రువుని అవుతా, నీ విరోధికి విరోధిని అవుతా. ఆఫీసులో నీకు శత్రువులుగా మారిపోతున్నారా?
మరి నానవరిశత్తులుగా మారిపోతున్నారా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. క్రైస్తవ జనమా, చూడండి, ఎవరైతే నిన్ను శత్రువులుగా భావించి నీ విరోధంగా ప్రవర్తిస్తున్నారు, దేవుడు అంటున్నాడు నీ శత్రువులకు నేను శత్రువును అవుతా, హల్లెలూయా, నీ విరోధికి నేను విరోధిగా మారిపోతాను అంటున్నాడు. దేవుని ఆహ్వానించు నీ హృదయంలో, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మాట విను, దేవుని ఆజ్ఞకు లోబడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే, ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, యోబు గ్రంథం 15:24 చదవండి. శ్రమయు వేదనయు వాళ్ళు బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రుని పట్టుకున్నట్లు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీ జీవితంలో శ్రమ, వేదన, బాధ ఇవన్నీ కూడా నీకు ఒక శత్రువే. యోబు జీవితంలో ఏమంటున్నాడు, ఎంత బాధ, శ్రమ, వేదన ఇవన్నీ నాకు శత్రువుగా మారిపోయాయి. ఈ శ్రమ అనేది, వ్యాధి అనేది, బాధ అనేది నన్ను బెదిరిస్తున్నాయి. కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటారంటే తట్టుకోలేని శ్రమ. ఇక ఎన్ని బాధలండి, ఎంతకాలం అండి ఈ శ్రమ, ఎందుకు దేవుడు ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనేవాడు కొంతమంది. ఈ బాధలు, శ్రమలు, సమస్యలు ఎన్ని వచ్చినా యోబు ఎంత ఓర్పుగా సహించాడండి. కానీ చూడండి, తన ఇంట్లో భార్య అయితే యోబు లాంటి బలంగా లేదు, ఆమె బలహీనురాలు. ఎందుకు దేవుడు ఏం చేశారు, ఏంటండి ఈ శ్రమలు, మనకెందుకు ఈ బాధలు? ఏమండి, చూడండి యోబు అంటాడు, పిచ్చిదానా, మనము చూసావా దేవుని వల్ల సుఖం అనుభవించావు, కష్టం రాగాలే, దేవుడు ఏం చేశాడు అంటావా? శ్రమైన, కష్టమైన, బాధైన మనం సహించే వారికి ఉండాలంటాడు. ప్రభునామానికి మహిమ. ఈరోజు ఆ శ్రమ, వేదన అనే శత్రువు నిన్ను బెదిరిస్తున్నాడా? ఈరోజు శత్రువుని దేవుని నామములో చితకగొట్టబడాలి. హల్లెలూయా. ఈ శ్రమ, శోధన, ఈ వ్యాధి యేసు నామములో నీ దేహాన్ని విడిచిపోవును గాక. ఎన్ని దినాల నుండి శ్రమల పాలు అయి ఉన్నావో క్రైస్తవ సోదరుడా, ఎన్ని దినాలు వ్యాధితో బాధపడుతున్నావో, ఎన్ని దినాల నుండి అప్పులను ఊపిలో ఉన్నావో, ఈరోజు ఇవి ఒక శ్రమగా, వేదనగా నిన్ను దుఃఖపరుస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఆ శత్రువు నీ నుండి యేసు నామములో తరిమి కొట్టబడును గాక. హల్లెలూయా. నీ విశ్వాసముతో దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకో, విశ్వాసముతో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని అన్వయించుకో, అద్భుతం చేస్తాడు దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ యేసు నామములు నీ జీవితంలో నెరవేరబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, యిర్మీయా గ్రంథం 31:16 వచ్చింది కూడా చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు, నీ క్రియ సఫలమవుతుంది క్రైస్తవ సోదరుడా, నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. ఈ శత్రువు ఇప్పటి వరకు నిన్ను దుఃఖపడుస్తున్నాడేమో, చాలామంది జీవితాల్లో ఈ కన్నీరు, ఇంక నాకు మిగిలింది ఏంటంటే నీ కన్నీరేనండి, నా కన్నీరు, ఈ బాధ. ఏం చేస్తారు, ఒక్కోసారి మనం పంటేస్తాం, శత్రువు ఆ పంటను ఏదో విధంగా పాడు చేయాలి, నాశనం చేయాలి. ఇట్లాగా వాడి పని ఏంటి, ఏదో ఖరాబ్ చేయాలి. ఆ శత్రు పని ఏంటి, నీ నుండి కన్నీరు చూడాలి. శత్రువు ఏంటి వాడి పని, మనలో దుఃఖం, మనలో ఏడుపు, మనలో బాధ చూస్తే వాడు ఆనందపడతాడు. ఈరోజు దేవుడు మాత్రం ఆయన మన ఏడు చూసే దేవుడు కాదు, మన కన్నీరును తుడిచే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కన్నీరు కారుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. అన్న, ఆమె హృదయం ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎంత దుఃఖం భర్తతో చెప్పుకుంది. ఎందుకన్నా, ఎందుకు బాధపడుతున్నా, పిల్లలు లేరని ఎందుకు బాధ, నేను లేనా, 10 పిల్లల కంటే ఎక్కువైన వాడు కాడన్నా. ఆమె బాధ ఏంటి, పిల్లల కొరకు. మందిరంలోకి వెళ్ళింది, ఏడుస్తుంది, కన్నీరు కారిపోతున్నాయి. దైవజనుడు కూడా చూస్తున్నాడు, ఏంటి ఇంకా కన్నీళ్ళు విడుస్తుంది, పెదాలు కదులుతున్నాయి, ఏమడుగుతుందా, ఏంటా, ఎందుకమ్మా ఇంకా మత్తురాలుగా ఉన్నావేంటను. ఎవరికి తెలియదు ఆ హృదయంలో ఉప్పొంగుచున్న వేదన, ఆమె హృదయంలో పొర్లి పొంగుతున్న బాధ, కన్నీరు, వేదన సంతానం కొరకు. చూడండి, ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటి, వివాహమైన తర్వాత నాకు బిడ్డలు కావాలి, నాకు సంతానం కావాలని కోరుకుంటారు. క్రైస్తవ జనాంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ కన్నీరా, కన్నీరు నాట్యంగా మార్చే ఏసయ్య ఉన్నాడు. నీ కన్నీరు తుడవటానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఈరోజు? ఈ వాక్యం నీ కోసమని గుర్తుపెట్టుకో. నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడమ్మా.
నీకన్నిటిని ఆయన బుడ్డిలో దాచి ఉన్నాడు. ఏడవక ఊరుకొనుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని వాక్యములు సంఖ్యాకాండం 10:9 వచనం కూడా చదవండి. మిమ్మల్ని బాధించు శత్రులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోర్లు ఆర్పాటు. హల్లెలూయా. ఎలాంటి శత్రువు ఉన్నాడు? మిమ్మల్ని బాధించే శత్రు. ఈరోజు రకరకాల ఇంట్లో కొంతమంది, నాకు ఈ మధ్య ఒక సహోదరి ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమా అంటే, వాళ్ళ పాప ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కానీ ఆ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆ వచ్చిన అల్లుడు ఆమె భయంకరమైన త్రాగుతూ అమ్మాయిని చాలా బాధలకు గురి చేస్తున్నాడు, అమ్మాయిని హింసిస్తున్నాడు, అమ్మాయిని కొడుతున్నాడు. అమ్మాయి పాపం ప్రెగ్నెంట్గా ఉంది. తల్లిదండ్రులు చెప్పి, అమ్మా మరి నన్ను చాలా బాధిస్తున్నాడు అమ్మా, నన్ను కొడుతున్నాడు అంటే, సరే తల్లిదండ్రులు ప్రేమ కదా, సరేనమ్మా నువ్వు రామ్మ ఇంటికి ఆడుతో ఎందుకంటే, కానీ అమ్మాయి ఏంటి కొట్టినా చంపినా ఏదైనా ఇక్కడే అంటుంది, కానీ మళ్ళీ బాధ అంతా తల్లి చెప్తుంది, తండ్రికి చెప్పుకోలేక తల్లికి చెప్తుంది. ఎందుకంటే ఆడ ఆమె అర్థం చేసుకుంటుందని ఆమె మాకు చెబుతూ ఉంటుంది. ఫోన్ చేసి, పాస్టర్ గారు దయచేసి నా బిడ్డ కొరకు ప్రార్థించండి అయ్యా, అమ్మాయి ఏమో అక్కడి నుంచి రావటం లేదు, ఆడేమి హింసలు పెడుతున్నాడు అమ్మాయిని, నా బిడ్డ ఎంత దుఃఖపడుతుందో, కానీ ఆమె తట్టుకోలేని పరిస్థితి అయ్యా, ప్రెగ్నెన్సీ అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళటానికి వీళ్ళని రానీటిలా తట్టుకోలేని బాధ. ఆమె ప్రతిరోజు ఏడుస్తూ ఫోన్ చేస్తుంది, నాకు దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, నా బిడ్డ మంచిగా ఉండాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలి. ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక బాధ చెప్తానే ఉంది అమ్మాయి. ఈరోజు ఏం కాకూడదు ఏం కాకూడదు నా బిడ్డ కానీ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేసినప్పుడల్లా ఈరోజు కొట్టాడను, ముఖం వస్తుందనో, కన్ను వస్తుందనో, చెయ్యి వస్తుందను, ఏదో ఒక విధంగా చెబుతూనే ఉంటుందండి. ఎంత బాధ అండి. ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మిమ్మల్ని బాధించు శత్రువుని. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని బాధించు శత్రువుకు నేను విరోధంగా జీవిస్తాను. క్రైస్తవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఇంకా ఎలాంటి శత్రువు పనిచేస్తున్నాడు? శాపం అనే శత్రువా? కొంతమంది జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి ఈ రోగాలు. ఆ తండ్రికి ఎవరికో వాడు ముత్తాతకి పెరాల్సిస్ స్ట్రోక్ ఉందంటే ఆయనకున్న పక్షవాయు వ్యాధి ఆ తర్వాత వంశం పారంపర్యంగా కొంతమందికి వస్తూ ఉంటాయి. చూడండి, ఆ తండ్రికి ఉందంటే కొడుకు వచ్చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడు డాక్టర్ గారు, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఈ వ్యాధి, మీ తాతకుందా, మీ నాన్నగారికి ఉందా? డాక్టర్లు అడుగుతుంటారు. ఎందుకు? అది ఒక తరతరాల నుండి వచ్చి ఒక శాపంగా, అంటే అది వంశం పారంపర్యంగా వ్యాధి అంటారు. అయితే అది వంశం పారంపర్యం అంటే ఏంటది? అదొక శాపగ్రస్తమైనది. చూడండి దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 24:10 వచ్చింది చదవండి. బాలాకు కోపము బిలాము మీద మండెను, తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువుని శపించుటకు నిన్ను పిలిచి తిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్రాయేలుని శపించుటకు మోయాబు రాజైన బాలాకు బిలామును పిలిపించాడు. బిలాముకు ఆశ చూపాడు, బహుమానం ఇస్తానని, వెండి ఇస్తానని, ధనం ఇస్తానని. ఈ బిలాము కూడా ఆశపడి వచ్చారు, కానీ దేవుడు మధ్యలో గాడిద చేత బుద్ధి చెప్పించాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? దారి తప్పెడతావా? నా బిడ్డలను శపిస్తావా? వారు నన్ను గుర్తెరిగిన వారిని నువ్వు ఆశీర్వదించబడిన జనాంగాన్ని నువ్వు శపిస్తావా? నువ్వు శపించడానికి వీల్లేదని దేవుడు మాట్లాడాడు బిలాముతో. ఇప్పుడు బాలాకేమో ఆశపడుతున్నాడు, రా నువ్వు వచ్చి వాళ్ళని శపించు, శపించని. ఇప్పుడు ఈ బిలాము అక్కడికి వెళ్ళారు, బాలాకును కలిశాడు. బాలాకు రాజు గారేమో ఆ రా వీళ్ళని శపించండి అంటే ఆయన అంటాడు, ఏమని శపించను, నా దేవుడు శపించమని చెప్పలేదే. ప్రైజ్ ది లార్డ్. చూడండి క్రైస్తవ జనాంగం ఇక్కడ ఏమనుంది, శాపం అనే శత్రువు నీ నుండి పారిపోయేలా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలారా, ఎన్ని దినాలు నీ కుటుంబం నీ శాపం వెంటాడుతుంది? దేవుడు అంటున్నా, ఆ శాపమును విరిచి వేస్తా, ఆ శాపమును కొట్టి వేస్తా, ఆ శాపమును తీసివేస్తా. కొంతమంది చెబుతూ ఉంటారు, కొంతమంది బాధపడతారు, అయ్యా మా పిల్లలకు 30 సంవత్సరాలు దాటాయి, కానీ ఎందుకు ఏ సంబంధం కుదరట్లా, ఇది ఒక శాపమేమో మా ఇంట్లో అని ఏడ్చేవాడు కొంతమంది. దేవుని పిల్లలారా, శాపాన్ని తీసేసే దేవుడు ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మా కుటుంబములు ఇదొక శాపం, మా కుటుంబానికి ఇదొక శాపం అని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి కాడి విరగగొట్టే దేవుడు. హల్లెలూయా.
శాపగ్రస్తమైన వాటిని రోజు నీలో నుండి యేసు నామములై తీసివేయబడును గాక. శాపగ్రస్తమైన నీలో నుండి వెళ్ళిపోవును గాక. శాపగ్రస్తమైన నీలో నుండి తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. క్రైస్తవ బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో నుండి ఈ శాపాన్ని తీసివేస్తా. ప్రైస్ ద లార్డ్. నా కుటుంబానికి శాపం ఏలుబడి చేస్తుంది అంటున్నారు కొంతమంది. చూడండి, మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వాళ్ళ ఇంట్లో అందరికీ గడ్డల రోగం. వాళ్ళు చెప్పు చాలా బాధపడుతుంది. ఒక వివాహం కాని అమ్మాయికి ఆ గడ్డని, ఆమెకి ఆపరేషన్, వాళ్ళ నాన్నకి గడ్డలు, వాళ్ళ తాతకి ఏంటంటే ఆమె ఆ సహోదరి ఏడుస్తుంది, అయ్యా మా కుటుంబంలో ఏంటి పరిస్థితి, నా భర్తకు, నా పిల్లలకు, మా మామగారికి ఎవరికో ఉందని, మా పిల్లలందరికీ ఇలా వస్తుంది అయ్యా, ఏంటి దీనికి పరిష్కారం, ఎందుకు ఇలా వస్తుంది అని చెప్తుంటే చాలా బాధ. ఆ తల్లి దుఃఖంలో, వేదనలో వాళ్ళని ఒకసారి నేను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె చెబుతూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ చెబుతున్న మాట ఏంటంటే, మా కుటుంబానికి శాపం ఏలుబడి చేస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, శాపం అనే శత్రువు ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ శత్రువు ఏస్తున్నాములు పారిపోవును గాక. శత్రువు తరిమి కొట్టబడును గాక. శాపాన్ని ఆశీర్వాదకరంగా మన దేవుడు మార్చే దేవుడు. ఆమేన్. ఈ శాపమును దీవెనకరంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. శాపం అనే శత్రువు నీ కుటుంబంలో ఉండి అది తరిమి వేయబడాలి. 1000 తరాల వరకు దేవుని ఆశీర్వాదం, దేవుని కృప నీ ఇంట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. 3-4 తరాల వరకు ఒకవేళ శాపం మిమ్మల్ని వెంటాడుతుందేమో, కానీ దేవుని కృప 1000 తరాల వరకు ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 తరాలు 4 తరాల నుండి, ఒకవేళ మీ తరతరాల నుండి మీ కుటుంబంలో ఈ శాపం ఏలుబడి చేస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తే 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లలకి ఎవరికి పిల్లలు లేరని. అలాగే మాకు తెలిసిన వాడి కుటుంబం ఉంది, ఆమెకి 2 కూతుళ్ళు, 2 వివాహాలు చేశారు. అయితే 2 పిల్లలకి ఇప్పటికీ పిల్లలు లేకపోతే ఆమంటుంది, అయ్యా పాస్టర్ గారు దయచేసి మీ దేవుని ప్రార్థన చేయండి అయ్యా, ఆమె ఒక అన్ని రాదు, ఆమంటుంది ప్రార్థన చేయండి అయ్యా, మా 2 కూతుళ్ళు ఎవరికి పిల్లలు కలగలేదు, మాకేం శాపం కానీ మాకు అర్థం కావట్లేదు, మా పిల్లలిద్దరికీ పిల్లలు లేరు, చాలా బాధగా ఉందయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మమ్మల్ని ఏ శాపం వెంటాడుతుందని, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, ఈ శాపం అనే శత్రువు నీ నుండి వెళ్ళిపోవాలి. ఆమేన్. నీ ఇంటి నుండి వాడు పారిపోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, దేవుని మాట నీ వింటే, దేవుని ఆజ్ఞకు లోబడితే ఈ శాపాన్ని ఏసై కొట్టివేస్తాడు. శాపం అనే శత్రువు నీ నుండి వెళ్ళిపోబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని వాక్యములో ద్వితీయోపదేశ కాండము 20:4 చిల్లు కూడా చదవండి. మీ హృదయము జంకనీయకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు భయం మానవుని వేధిస్తుంది. భయం, తర్వాత బెదురు, రకరకాల భయాలు ఈరోజు మనిషిని పీడిస్తున్నాయి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ శత్రువును చూసి నీ భయపడొద్దు, వణకొద్దు, బెదరవద్దు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ యొక్క శత్రువుని నేను లయము చేస్తా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నిన్ను బెదిరిస్తున్న సాతానుని, నిన్ను బెదిరిస్తున్న సాతానుని, నిన్ను ఏదో ఒక విధంగా కృంగదీయాలని చూస్తున్న దుష్టుని, వాడిని నేను ఓడిస్తా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, వారికి బెదరకుడి, వారికి భయపడకుడి, వారికి జడియకుడి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండం 10:35 కూడా చదవండి. ఆ మందసం సాగినప్పుడు మోషే యెహోవా లిమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించే వారు నీ ఎదుట నుండి పారిపో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ శత్రువులు చెదిరిపోతారు, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఆమేన్. ఈరోజు నిన్ను అన్యాయంగా, అక్రంగా ద్వేషిస్తున్నారేమో కొంతమంది అనుకుంటుంటారు, అయ్యా నా వివాహం అయింది కానీ నా భర్త నన్ను ఇప్పటికీ ద్వేషిస్తూనే ఉన్నాడు. లేయ, ద్వేషింపబడుట దేవుడు చూశాడు. ఆ శత్రు స్వభావాన్ని నుంచి దేవుడు యాకోబును మార్చేలాగా దేవుడు చేస్తాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, లేయ ద్వేషింపబడుట దేవుడు చూసి లేయ గర్భాన్నే తెరిచాడు. ఎందుకంటే లేయ అందహీనంగా ఉందని, లేయ మీద యాకోబు ప్రేమ లేకుండా ఉంటున్నప్పుడు దేవుడు ఆమె ద్వేషింపబడుట చూశాడని వాక్యంలో ఉంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో భర్త వల్ల ద్వేషింపబడుతున్నావా? ప్రియ సోదరుడా, సహోదరి, ఇరుగు పొరుగు వారితో ద్వేషించబడుతున్నారా?
పిల్లలు తల్లిదండ్రుల వల్ల ద్వేషించబడుతున్నారా? తల్లిదండ్రులు పిల్లల వల్ల ద్వేషింపబడుతున్నారా? వృద్ధాప్యంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ద్వేషించే వ్యక్తులుగా ఉంటున్నారు. ఈరోజు దేవుడు ఆ ద్వేషం అనే శత్రు నీ నుండి వెళ్ళిపోవును కాక. ఆమేన్. చాలామంది వృద్ధాప్యులను తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా నా కొడుకు నా కోడల శ్రమము చూడలేదయ్యా, మమ్మల్ని పురుగు కనహీనంగా చూస్తున్నారంట. ఆ ద్వేషించే స్వభావం ఈరోజు ఆ శత్రువు నీ నుండి వెళ్ళిపోవును కాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఏమంటున్నాడంటే, నీకు మేలు కలుగునట్లు సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. ప్రభునామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో దయతే ఏకీభవించండి. దేవుడు ఈరోజు నీ ఎదుటి నుండి ఆ శత్రువును వెళ్ళగొట్టేటకు సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. దయచేసి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ మరి హస్తము మీరు అక్కడ ఉంచండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. దయగల దేవ, విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు చేయండి. ఏసునాములు ఇప్పుడే సాతాను చితకగొట్టండి నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇదిగో నాయన, శత్రువైన సాతాను తరిమి కొట్టండి. అపవాదికి లయపరచండి. బలహీనపరచి ఆత్మను దుష్టుడి లయపరిచి నీ ఆత్మతో నింపండి. ఎంతమంది వీక్షిస్తున్నారు, వాక్యాన్ని విన్నారు, వారందరి జీవితాలు అద్భుత కార్యం చేయండి. ఇప్పుడే బలహీనత నుంచి విడిపించమని, వ్యాధుల నుండి స్వస్థపరచమని ఏస్తునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. దేవునికి మహిమ. ఈ కాలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. మరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి 9703467777కి మీరు ఫోన్ చేయొచ్చు. మరి ఎనీ టైం మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఉన్నా. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మేము ఇలాగ ముందుకు కొనసాగించగలుగుతున్నామంటే మీ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళగలుగుతున్నాం. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా మీరు సహాయ సహకారం అందించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. మరి ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు విరాళాలు పంపించవచ్చు. ఈ కార్యక్రమానికి ఈ విధంగా కూడా మీరు సహకరించవచ్చు. దేవునికి మహిమ. ఎందుకంటే అనేక మంది ఈ వాక్యం వినటానికి మీరు కూడా ఇందులో పాలిభాగస్థులు అవుతున్నారు. ఎందుకంటే మీరు వెళ్ళలేని స్థలాలకి ఈ వాక్యం వెళ్ళగలుగుతుంది. దేవునికి మహిమ. అనేక మందిని మార్చే శక్తి వాక్యానికి ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారు, మా కోసం ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మా యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి యూట్యూబ్ ఛానల్ చందోలు మోషన్ మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా కోసం మా పరిచర్య కొరకు కూడా మీరు తప్పకుండా ప్రార్థించండి. మీకోసం మేము అనుదినము ప్రార్థిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.